కామశాస్త్ర పితామహుడు వాత్సాయనుడు. మగాడు ఎలాంటి మహిళలతో శృంగారంలో పాల్గొనాలి, ఎలాంటి మగవులతో శృంగారం చేయకూడదు అనే విషయంపై ఏమని సూచించాడంటే, పురుషులు వివాహం చేసుకోవడానికి పద్మిని జాతి స్త్రీలను ఎంపిక చేసుకోవాలట. వీళ్ళు సుఖమయ దాంపత్యానికి అనుకూలమట. శృంగారానికి ఈ జాతి మహిళలు చాలా సౌకర్యంగా ఉంటారట. అయితే కొంతమంది ఆడవాళ్లతో శృంగారం కోరుకోకూడదట. ఎలాంటి ఆడవాళ్లతో శృంగారం చేయకూడదు అంటే, రహస్యాలను బయటపెట్టే స్వభావం కలిగిన అమ్మాయిలను, పిచ్చివాళ్లను, దేహం నుంచి దుర్వాసన వచ్చే స్త్రీలను, భార్యకు చెలికత్తిగా ఉండే ఆడవాళ్లను, సన్యాసిని, విధవరాలను, పురోహితుడి భార్యని, అధికారుల భార్యని, గురువుల భార్యలతో శృంగారం పనికిరాదని కామశాస్త్రం సూచిస్తోంది. దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే మతిపోతుందని సూచిస్తుంది. దంపతుల మధ్య లేదా ప్రేయసి ప్రియుడి మధ్య సుఖవంతమైన రతిక్రీడ జరగాలంటే సమరంతంగా ఉండాలని, అలా కాకుండా అసమరతంగా ఉంటే రతిక్రీడలో అపశుద్ధులు వస్తాయని వాత్సాయన కామసూత్రాలు చెబుతున్నాయి. సమరతం అంటే స్త్రీ పురుషులు జననేంద్రియాలు సమానంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే స్త్రీ యోనికి పురుషుడు మర్మాంగం సరిపోతే అది సమరతం. అలా కాకుండా మర్మాంగం చిన్నదిగా ఉండి యోని పెద్దదైతే ఇబ్బందే, లేక యోని చిన్నదై పురుషుడి మర్మాంగం పెద్దదైనా ఇబ్బందే. అలాంటి తేడాలు ఉండకూడదు. ఆ విధమైన తేడాలు ఉంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ ఇబ్బందులు తప్పవు, శృంగారం వికటిస్తుంది. దీనినే అసమతరం అంటారు. కాబట్టి వాత్సాయనుడి కామసూత్రాలు పాటిస్తూ మరెంతో సుఖంగా జీవితాన్ని సార్థకం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.